రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైన వారిని సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల భూమక్క, కోఆప్షన్ మెంబర్ జమీలా బేగం, ఎంపీటీసీ మంచి లావణ్య రాజేశం, ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ వైద్యం అవసరం ఉండి కార్పొరేట్ వైద్య సేవలు పొందిన తర్వాత వాళ్లకు సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వాలనే ఒక ఆలోచన పెట్టి గౌరవ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారికి చెప్పగానే వారు సహకరించి ఈ చెక్ను మంజూరు చేయడం జరిగింది. 42,500 రూపాయల విలువైనటువంటి చెక్ను ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం మరే వివిధ కారణాల చేత కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోబడిన పేషెంట్లకు ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ పెద్దలు రమేష్ బాబు గారు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మరి ఈ చెక్లు మంజూరు చేసినందుకు వారికి